నమస్కారం. డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఆకాశంలో సగం, అవకాశంలో సగం అంటూ రంగం ఏదైనా మాకు లే మీద పోటి, మాకు మేమే సాటి అంటూ ముందుకు దూసుకుపోతున్నారు మహిళ. మరి అలాంటి మహిళ మనలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఆ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కదా ఎలాంటి రంగంలో రాణించడానికైనా, ఇంటిని కూడా తీర్చిదిద్దడానికైనా ముందుంటుంది. మరి మహిళకు సంబంధించి, మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా మీరు మాకు కాల్ చేయొచ్చు. మనకి సమాధానాలు ఇవ్వడానికి, క్యాన్సర్ వ్యాధికి సంబంధించి బ్రీఫ్ గా మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచంద్ర వెలిగేటి గారు. డాక్టర్ గారిని అడిగి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. థ్యాంక్ యూ సార్. యా, ముందుగా మీకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో సాధారణంగా మహిళలు అనేప్పటికీ ఇవాళ రేపు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు, కానీ ఒక ఆరోగ్య సమస్యలు కూడా ఒకసారి ముందు చూసుకుంటేనుగా ఆరోగ్య సమస్యలు కూడా వాళ్ళకే కొంచెం ముందుగానే వస్తుంటాయి. అంటే ఈ ప్రెగ్నెన్సీలనో ఇవనో చాలా ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ముఖ్యంగా క్యాన్సర్ అనేది చాప కింద నీరులాగా విస్తరించిపోతూ ఉంది. దానికి సంబంధించి అసలు ఎన్ని రకాల క్యాన్సర్స్ అనేవి ఉంటాయి, ముఖ్యంగా మహిళల్లో వచ్చేవి? రైట్ అండి. బట్ క్యాన్సర్ మన ఇన్సిడెన్స్ చూసుకున్నట్టయితే, క్యాన్సర్ అంటే ఎంత వస్తుంది అనే చూసుకున్నట్టయితే కనుక దాదాపుగా మెన్తో అంటే జెంట్స్తో కంపేర్ చేసినట్టయితే మగవారిలో ఇట్ ఈస్ 93/1 lakh పాపులేషన్, అంటే ప్రతి లక్ష మందిలో 93 మందికి క్యాన్సర్ వస్తుంది. అదే మహిళల్లో చూసుకున్నట్టయితే కనుక ప్రతి లక్ష మంది మహిళల్లో కనీసం 104, అంటే పురుషుల్లో కంటే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. రెండోది ఏంటి అని చెప్పంటే ఈ వీరిలో వచ్చే క్యాన్సర్స్లో ఎక్కువగా మనకు కామన్గా చూసేది బ్రెస్ట్ క్యాన్సరు, అయితే గర్భసంచి క్యాన్సర్స్ అండ్ మనకు ఓవరీస్ అంటారు అండాశయ క్యాన్సర్స్, ఇవి చాలా ఎక్కువగా చూస్తాము. అది కాకుండా మగవారిలో వచ్చేటువంటి ఎటువంటి క్యాన్సర్ అయినా కూడా స్త్రీలలో రావచ్చు. అంటే లంగ్ క్యాన్సర్ దగ్గర నుంచి, మౌత్ క్యాన్సర్ దగ్గర నుంచి, గర్భాశయ అంటే గర్భసంచికి అనే కాదు మన జీర్ణ వ్యవస్థలో వచ్చే ఏ క్యాన్సర్స్ అయినా కూడా మహిళల్లో రావచ్చు. సో దాని కారణంగా ఏంటంటే మహిళల్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, కానీ నిజంగానే అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి సంబంధించి మహిళలు వచ్చి క్యాన్సర్ వ్యాధి కంటే మనకి చాలా డెప్త్ గా ఉంటాయి కదా, ఒక్కో దాని గురించి ఎంత బ్రీఫ్ గా మాట్లాడినా తక్కువే అవుతుంది. సో బ్రెస్ట్ క్యాన్సర్ విషయానికి వస్తే అంటే సాధారణంగా మహిళల్లో ఎలాంటి ఏజ్ లో అది అటాక్ అవుతుంది, మనం దాన్ని ముందుగానే గుర్తించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? రైట్ అండి. బ్రెస్ట్ క్యాన్సర్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే కామన్ గా మనం చెప్పేది 55 ఏళ్ళు దాటిన వాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అనుకుంటాం. కానీ మన ఇండియన్ పాపులేషన్కి వచ్చేసరికి ఇట్ కమ్స్ అ డికేడ్ ఎర్లీ అంటాం. అంటే ఏంటంటే దాదాపుగా 10 సంవత్సరాలు, అంటే 45 ఇయర్స్ నుంచే ఆ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. అట్లా అంటే దానికంటే చిన్న వాళ్ళలో రాదా అని లేదు, ఎందుకంటే మేము 25 ఇయర్స్, 22 ఇయర్స్ గర్ల్స్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, అటువంటి వాటికి కూడా ఆపరేట్ చేసాం మనం. కామన్గా వచ్చే ఏజ్ మాత్రం మనకు అరౌండ్ 45 to 50 ఇయర్స్లో పీక్లో ఉంటుంది అనమాట బ్రెస్ట్ క్యాన్సర్ అనేది. సో దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు వెస్ట్లో మనకి ఏవైతే స్క్రీనింగ్ టెస్ట్లు అంటారో అవి 45 నుంచి స్టార్ట్ చేస్తారు. అదే మన ఇండియన్ పాపులేషన్కి వచ్చేసరికి అట్లీస్ట్ 40 ఇయర్స్ కన్నా కూడా మనం స్టార్ట్ చేయాలని అందుకే ఇన్సిస్ట్ చేస్తుంటాం. ఓకే, అంటే ఏదైనా ఒక పార్ట్కి క్యాన్సర్ అటాక్ అవుతుంది అని అనిపించుకోవడానికి రీజన్స్ ఏ ఉంటాయంటారు అసలు? క్యాన్సర్ ఒక మాటలో చెప్పాలి అంటే క్యాన్సర్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటుంటాం. అంటే ఈ మధ్య కాలంలో క్యాన్సర్స్ ఎందుకు పెరుగుతున్నాయి అని చెప్పంటే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటి అని చెప్పంటే బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్ ఇస్ ఏజ్ అంటాం. అంటే వీఆర్ లివింగ్ లాంగర్, మనం ఎక్కువ రోజులు బతుకుతున్నాము, లైఫ్ స్పాన్ ఎంత పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి అంత ఎక్కువగా పెరుగుతూ పోతుంటాయి. దాని తర్వాత నెక్స్ట్ ఈజ్ లైఫ్ స్టైల్ అంటాం. ఇప్పుడు మన అంటే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయ్యాయి. అండ్ పర్టికులర్లీ లేడీస్లోకి వచ్చేసరికి ఏమవుతుంది అని చెప్పంటే ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అండ్ బికాస్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్స్, అంటే పెద్ద మనిషి అవడం మెనార్కీ అంటారు, అది ఎర్లీగా అవుతుంది. ఇంతకు ముందు కంటే ఇప్పుడు దాదాపుగా 4 to 5 ఇయర్స్ ఎర్లీ అవుతున్నట్టుగా ఉంది చాలా ముందు. సో ఎర్లీ మెనార్క్ ఉంటుంది, లేట్ మెనోపాజ్, లేట్ టైమ్ ఆఫ్ ఫస్ట్ మ్యారేజ్, లేట్గా పిల్లల్ని కండము, వీటన్నిటితోటి కూడా ఏంటి అని చెప్పంటే ఆడవారిలో హార్మోన్ ఎక్స్పోజర్స్ అనమాట, ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్స్ ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి. సో దిస్ ఈజ్ వన్ మేజర్ కాజ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి లోపల వచ్చే క్యాన్సర్స్ కానీ కంటిన్యూడ్ ఈస్ట్రోజన్ ఎక్స్పోజర్ అంటాము, ఇట్ ఈస్ వన్ మేజర్ కాజ్ అది.
దీనికి తోడుగా మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైఫ్ స్టైల్ అంటే హై ఫ్యాట్ డైట్. ఎందుకు అని చెప్పంటే ఈ హార్మోన్స్ అనేవి ఫ్యాట్లోంచి ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫ్యాట్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకోవడము ఈజ్ వన్ మోర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అనమాట. అంటే ఈ ఒబేసిటీ అనేది అంటారు. ఒబేసిటీ అని చెప్పంటే ఓల్డ్ ఏజ్లో వచ్చే ఒబేసిటీ కంటే కూడా యంగ్ ఏజ్లో వచ్చే ఒబేసిటీ ఏదైతే ఉంటుందో, పర్టికులర్లీ మనం 15 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో వీళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, కొంతమంది పిల్లల్లో మనకి అడాల్సెంట్లో ఊరికంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ లేకపోతే హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉన్న వాళ్ళలో కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని మనం అనుకోవచ్చా? ఎంత పర్సంటేజ్ ఉంటుందంటారు? అంటే మనం ముందుగానే ఒక అవగాహనకి వచ్చి కొంచెం ఏదైనా కేర్ తీసుకునేది అంటే ఏం లేదండి. పెద్ద మనిషి అయినప్పుడు మెనార్కి వచ్చినప్పుడు కొంచెం ఇర్రెగ్యులారిటీ ఆఫ్ పీరియడ్స్ అనేది ఇస్ అ కామన్ థింగ్, అది సో దాట్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు, అది మనకు ఇట్ డస్ నాట్ కాంట్రిబ్యూట్ టు క్యాన్సర్స్. సో దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. చెప్పాను కదా, ఒబేసిటీ పర్టికులర్లీ ఈ ఏజ్ గ్రూప్లో 15 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఓవర్ వెయిట్ ఉంటారు కదా, వీళ్ళకి ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఈ క్యాన్సర్స్లో కూడా స్టేజెస్ అనేవి ఏమైనా ఉంటాయా? అంటే ఏ పార్ట్కి వచ్చినా కూడా స్టేజెస్లో మనం క్లియర్ చేయచ్చు? మీరు ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, కొంతమందికి అది మెడిసిన్స్తో క్యూర్ అవుతుందా లేదంటే ఖచ్చితంగా నేను చూసిన కొన్ని కేసెస్లో బ్రెస్ట్ రిమూవ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు, ఏ స్టేజ్ వరకు మనం క్యూర్ చేయొచ్చు అంటారు? ఎనీ క్యాన్సర్ అంటే క్యాన్సర్కి సంబంధించి ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంటాం, క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ అంటాం. అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 వచ్చిన క్యాన్సర్స్ని మనం క్యూర్ అయిపోతాయని పేషెంట్కి భరోసా ఇవ్వగలుగుతాం. ఓకే, థర్డ్ స్టేజ్ అంటారు. థర్డ్ స్టేజ్ అంటే లోకో రీజనల్ డిసీజ్ ఆర్ లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ అంటాం. దీంట్లో ఏంటి అని చెప్పంటే మనకు సింగిల్ ట్రీట్మెంట్ సరిపోదు. అంటే ఆపరేషను, రేడియేషను, కీమోథెరపీ ఇటువంటివన్నీ కూడా కాంబినేషన్లో వాడాల్సి ఉంటుంది. ఇంత వాడిన తర్వాత కూడా మనకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ అనేవి మనం కంపేర్డ్ టు ఫస్ట్ ఆర్ సెకండ్ స్టేజ్ సంబంధించి చాలా తక్కువగా ఉంటాయి. దీని తర్వాత ఫోర్త్ స్టేజ్ అంటారు. ఫోర్త్ స్టేజ్ అంటే ఇది బ్లడ్ ద్వారా మిగతా పార్ట్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయిన డిసీజ్ అనమాట. ఓకే, ఒకసారి ఫోర్త్ స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత క్యూర్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు అని. ఓకే, సో వీ కెన్ క్యూర్ ఎనీ క్యాన్సర్ టిల్ ఇట్ ఈస్ స్టేజ్ 3. ఓకే, స్టేజ్ 4 క్యాన్సర్స్ ఆర్ నాట్ క్యూరబుల్ అంట. ఓకే, ఇంకో కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సార్ చెప్పండి సార్, మీ సందేహం ఏంటో అడగండి, డాక్టర్ గారు వింటున్నారు. నమస్కారం అండి. టీవీ చూస్తూ మాట్లాడొద్దండి. మా మిస్సెస్ కి 45 ఇయర్స్కే మెన్సెస్ ఆగిపోయాయండి. రైట్ అండి. అది ఏంటి, క్యాన్సర్ గట్రా ఏమన్నా సమస్య ఏమైనా వస్తుందా అని ఆలోచిస్తున్నాను. యాక్చువల్లీ స్పీకింగ్ మెన్సెస్ అనేవి లేట్గా ఆగిన వాళ్ళకే క్యాన్సర్ ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ఎర్లీగా ఆగిపోవడంతో క్యాన్సర్ రావడం అంటూ జరగదు. యాక్చువల్లీ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గిస్తుంది అన్నట్టుగా, మనకు హార్మోన్ ఎక్స్పోజర్ తగ్గిస్తుంది కాబట్టి క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. ఓకే, రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో సాధారణంగా మనకి ఇప్పుడు మీరు అన్నట్టుగా వన్స్ మనం ఏదన్నా క్యూరబుల్ అయినా క్యాన్సర్ కానీ లేదంటే వన్స్ బ్రెస్ట్ రిమూవ్ చేసినా కానీ తిరిగి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? తిరిగి వచ్చే ఛాన్స్ అని చెప్పంటే మనకు క్యాన్సర్ ఏదైనా రికరెన్స్ వస్తుంది అని చెప్తాం కదా, ఆ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఆల్రెడీ క్యాన్సర్ నుంచి ఏమైనా కణాలు స్ప్రెడ్ అయి ఉన్నట్టయితే కనుక అవి పెరిగి బయటపడడానికి పట్టే టైం అనమాట. నార్మల్లీ ఫస్ట్ 2 to 3 ఇయర్స్ లోపల రిస్క్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. అది దాటిన తర్వాత రిస్క్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బియాండ్ 5 ఇయర్స్ మనం మళ్ళీ రెకరెన్సెస్ అనేవి చూడము. ఆ రిస్క్ అనేది మనకు స్టేజ్ పరంగా పెరుగుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మనం క్యూర్ రేట్స్ అనేవి స్టేజ్ 1 to స్టేజ్ 4 ఇంత క్యూర్ అవుతారు అని చెప్తున్నామంటే క్యూర్ కాని వారికి అర్థం ఏంటి అంటే వాళ్ళల్లో క్యాన్సర్ మళ్ళీ రిటర్న్ వస్తుంది అని. ఓకే, సో స్టేజ్ 1లో అయితే ఆల్మోస్ట్ అందరూ క్యూర్ అవుతారంటాము, less than 1% రిస్క్ మళ్ళీ రావడానికి. అదే స్టేజ్ 2కి వస్తే డిపెండింగ్ ఆన్ ఒక్కొక్క క్యాన్సర్ని బట్టి మనం చేంజ్ అవుతూ ఉంటుంది. 80 to 90% పేషెంట్స్ క్యూర్ అయిపోతారు. సో అంత దాని అర్థం ఏంటంటే ఆ మిగిలిన వారిలో మళ్ళీ రికరెన్స్ అనేది రావచ్చు అనేది. థర్డ్ స్టేజ్ డిపెండింగ్ ఆన్ ద డిసీజ్ 60 to 80% ఆఫ్ ద పేషెంట్స్ క్యూర్ అయిపోతారు. సో అంతమందిలో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని. ఈ రికరెన్సెస్ని కనుక అర్లీగా గుర్తుపెడితే ప్రాబబ్లీ దాన్ని కూడా మనం ట్రీట్ చేయగలుగుతాము
అండ్ లైఫ్ సేవ్ చేయగలుగుతాం అనేది ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. అందుకోసం అని చెప్పి ప్రతి పేషెంట్ కూడా రిస్క్ ఉన్న పీరియడ్లో, అంటే ఫస్ట్ 2 ఇయర్స్లో అయితే దాదాపుగా అన్ని రకాల జబ్బులకి కూడా every 3 months ఒకసారి వచ్చి చూపించుకోమని చెప్తుంటాము. బియాండ్ 2 ఇయర్స్, అది బియాండ్ 2 to 3 ఇయర్స్ దాటిన తర్వాత every 6 months ఒకసారి చూపించమంటాము. 5 ఇయర్స్ దాటిన తర్వాత ఇంకా మీకు రిస్క్ ఉండదు కాబట్టి ఫాలోఅప్స్ అనేవి మీరు స్టాప్ చేయొచ్చు అని చెప్తాం. ఓకే, అంటే ఏదైనా క్యాన్సర్ వ్యాధికి సంబంధించి సింప్టమ్స్ కానీ లేదంటే ఉంది బాడీలో అనిపించినప్పుడు మనకి అది బ్లడ్ టెస్ట్ ద్వారా అనేది తెలుస్తుందా? బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనేది లేదండి. అంటే క్యాన్సర్ అనేది బాడీలో ఏ పార్ట్నైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ప్రతి పార్ట్కి సంబంధించి స్పెసిఫిక్ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. మనకు మనం కామన్గా వచ్చే క్యాన్సర్స్ చూసుకున్నట్టయితే ఏంటి, బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి, రొమ్ములో చిన్న గడ్లాగా కనిపిస్తూ ఉంటుంది. సో గడ్లాగా చేతికి తగిలింది అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించమని చెప్తాం. అదేవిధంగా గర్భసంచికి సంబంధించినట్టయితే కనుక ఎక్సెస్గా బ్లీడింగ్ కావడము, మెన్సెస్ కాకుండా మధ్యలో కూడా బ్లీడింగ్ కావడం కానీ, లేదు అని చెప్పి అంటే ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాగా రావడము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఓవరీ క్యాన్సర్ అనేది పర్టికులర్లీ ఏంటంటే స్టార్టింగ్లో మనకి సింప్టమ్స్ ఉండవు. అందువల్ల ఏంటంటే ఓవరీ క్యాన్సర్లో చాలా మటుకు పేషెంట్స్ మనకు 3rd stage ప్రజెంట్ అవుతారు. ఓకే, ఎందుకు అని చెప్పి అంటే తన ఎర్లీ స్టేజెస్లో మనకి ఏం సింప్టమ్స్ ఉండవు. దానికి బై ద టైం మనకి తెలిసేసరికి జనరల్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. కడుపులో స్ప్రెడ్ అయినప్పుడు ఏంటంటే కడుపు ఉబ్బరం రావడము, రైట్, ఎక్కువ అన్నం తినలేకపోవడం, ఆకలి తగ్గిపోవడం, ఇటువంటి సింప్టమ్స్తో ప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఓవరీ క్యాన్సర్ కూడా మనం అది క్యూరబుల్లో చేయొచ్చు అంటారు, ఎందుకంటే రావడమే వాళ్ళు 3rd stage వస్తారు పేషెంట్స్ అని అన్నారు. ఆ లోపే కింద ఏదైనా వేరే పార్ట్స్కి స్ప్రెడ్ అయిపోయినా ఎంతవరకు ఛాన్సెస్ ఉంటాయంటారు? ఓవరీ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో, ఓవరీ క్యాన్సర్ని యాక్చువల్లీ మనము క్యూర్ చేయొచ్చు అండి. సో 3rd stage రావడము అనేది జరిగినా కూడా దీనికి ఏంటి అంటే ఓవరీలో మనకు అబ్డోమిన్ వరకే స్ప్రెడ్ ఉంటుంది జనరల్గా. ఓకే, అబ్డోమిన్ దాటి స్ప్రెడ్ కావడం అనేది చాలా తక్కువ, చాలా రేర్గా జరుగుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ కన్ఫైన్ టు అబ్డోమిన్, మనకి ఇప్పుడు ఎఫెక్టివ్ కీమోథెరపీస్ ఉన్నాయి. సో కీమోథెరపీ సర్జరీ కాంబినేషన్ ద్వారా వీ కెన్ స్టిల్ ట్రీట్ ద పేషెంట్. క్యూర్ అనేది చేయడానికి స్టిల్ 3rd stage వచ్చినా కూడా 70% ఆఫ్ ద పేషెంట్స్ క్యూర్ అయిపోతారండి. ఓకే, క్యాన్సర్కి మనకి అంటే సర్జరీ అనేది ఎప్పుడు నీడ్ అవుతుంది అంటారు? మెజారిటీ ఆఫ్ ద ట్యూమర్స్ అంటే అర్లీ స్టేజ్, stage 1 to stage 3 క్యాన్సర్ దానికి జనరల్గా సర్జరీ అర్లీ స్టేజెస్లో ఓన్లీ సర్జరీ ద్వారానే ట్రీట్మెంట్ జరగవచ్చు. కొంచెం అడ్వాన్స్డ్ ఉన్నట్టయితే సర్జరీతో పాటుగా రేడియేషన్, కీమోథెరపీ ఇటువంటి ట్రీట్మెంట్స్ జరపాల్సి ఉంటుంది. ఒక్కోసారి 4th stage అంటాము, లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్స్ అన్న దాంట్లో కూడా జస్ట్ స్ప్రెడ్ జరిగింది కానీ స్ప్రెడ్ అనేది ఏదో సింగిల్ పార్ట్లో, అంటే కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి సార్కోమాస్ అంటాం, అటువంటి దాంట్లో మనం ప్రైమరీగా ఆపరేషన్ చేసాము, తర్వాత లంగ్లో ఒక్కటే పాయింట్లో వచ్చింది అనుకోండి, దానికి కూడా ఆపరేషన్ చేసి దాన్ని తీయొచ్చు మనం. సో స్టేజ్లో ఏ స్టేజ్లో సర్జరీ అవసరం ఉంటుంది అనేది ఏం లేదు. 1st stage నుంచి 4th stage వరకు అవసరాన్ని బట్టి ఏ స్టేజ్లో అయినా మనం క్యాన్సర్కి ఆపరేషన్ చేయొచ్చు. ఓకే, ఇంకా గర్భాశయ క్యాన్సర్ అనేది ఎందుకు అటాక్ అవుతుంది, ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది అంటారు? దీంట్లో మన 2 రకాల క్యాన్సర్స్ అండి. ఒకటి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే స్టార్టింగ్లో సర్విక్స్ అంటారు. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉంటుంది. రెండవది యూట్రస్ బాడీ లోపల అనమాట, అంటే మెయిన్ గర్భాశయం లోపల వచ్చే క్యాన్సర్, దాన్ని ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటారు. సో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏదైతే ఉంటుందో ఇది దిట్ ఈస్ రిలేటెడ్ టు హైజీన్ అండ్ ఒకటి హెచ్పివి అంటారు, హ్యూమన్ పాపిలోమా వైరస్ అని. హెచ్పివి ఇన్ఫెక్షన్ ఈజ్ 1 మేజర్ కాజ్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ అనమాట. అదే మనం యూట్రైన్ క్యాన్సర్ ఆర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఏదైతే అంటామో అది మోర్ ఆఫ్ ఎ హార్మోనల్ రిలేటెడ్ అనమాట. అందుకని చెప్పేసి అవి ఈ యూట్రైన్ క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ పోస్ట్ మెనోపాజల్ అంటాం, అంటే మెన్సెస్ ఆగిపోయిన తర్వాత పేషెంట్ కనుక బ్లీడింగ్ లాంటిది కనిపించినట్టయితే దాన్ని మోస్ట్ లైక్లీ క్యాన్సరే ఉండొచ్చు అనేది వెంటనే చెక్ చేయించుకొని చూపించుకోమని చెప్తాం అనమాట. ఓకే, అంటే సాధారణంగా మనకి ఈ స్త్రీలలో ఎప్పుడు కూడా ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేదంటే ఇంకేదన్నా టైంలో ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా ఇలాంటివి ఏమైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా గర్భాశయ క్యాన్సర్లు? అంటే బేసికలీ డెలివరీ యంగర్ ఏజ్ గ్రూప్లో ఇటువంటి క్యాన్సర్స్ మనం చూడం. యూట్రైన్ క్యాన్సర్స్ పర్టికులర్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ అది పోస్ట్ మెనోపాజల్ డిసీజ్ అంటాం, అంటే నెలలు ఆగిపోయిన తర్వాత వచ్చే క్యాన్సర్స్. సర్వైకల్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్లోనే రావచ్చు, అంటే 25 ఇయర్స్ నుంచి 55-60 ఇయర్స్ వరకు కూడా ఎప్పుడైనా రావచ్చు. బట్ కామన్గా
అరౌండ్ 40s 50s లో వస్తుంది అది. సో యంగ్ పేషెంట్స్లో కూడా రావచ్చా అని చెప్పంటే ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్కి ఒక్కో దానికి మాత్రం యంగ్ పేషెంట్స్లో వచ్చే రిస్క్ ఉంటుందండి. అంటే ఫీమేల్స్లో ఎక్కువగా ప్రెగ్నెన్స్ కోసం అనేసి ఎక్కువ గైనిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఐవీఎఫ్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఈ హార్మోనల్ కొంచెం ఎక్స్టర్నల్గా వాళ్ళు బయట నుంచి తీసుకోవటము ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కదా, ఎంతవరకు వారికి ఈ ఛాన్సెస్ ఉంటాయంటారు? ఐవీఎఫ్కి మనం యూజ్ చేసే హార్మోన్స్ బేసికల్లీ ఏంటంటే ఓవేరియన్ స్టిమ్యులేషన్ జరుగుతుంది. సో ఓవరీస్ని స్టిమ్యులేట్ చేస్తారు సో దట్ దే డివైడ్ మోర్, ఇంకా ఎక్కువగా అండాలని విడుదల చేస్తాయనేసి. దిస్ స్టిమ్యులేషన్ అంటే ఈ స్టిమ్యులేషన్ తోటి మనకు ఓవరీలో క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది పెరుగుతుంది. బట్ అదర్ దాన్ దట్ వేరే క్యాన్సర్స్ మీద అంతగా ఎఫెక్ట్ ఉండదు మనం. ఓకే, సో అంటే ఓవేరియన్ క్యాన్సర్లో మనకి థర్డ్ స్టేజ్ వరకు రాదు, ఇది వచ్చే వరకు అంటే మనకి పెయిన్ కానీ ఇంకేది కూడా తెలియదు అంటారా? స్త్రీలలో ఇంకేమి సింటమ్స్ తెలియవంటారా? జనరల్గా స్టార్టింగ్లో ఇవి పెయిన్లెస్గానే ఉంటాయి. ఓకే, సో ఓవరీస్లో నుంచి చిన్న గడ్డలు వచ్చినప్పుడు మనకు పెద్దగా పెయిన్ ఉండదు, మనకు తెలియదు. సో అకేషనల్గా అంటే అప్పుడప్పుడు ఇన్ ఫ్యూ పేషెంట్స్లో ఏంటి అని చెప్పంటే ఓవరీ అనేది దానికి వచ్చే రక్త ప్రసరణ అది మడతపడ్డంతో చేయడంతో సడన్గా పెయిన్ వచ్చి చూస్తారు. ఇటువంటి ఎప్పుడు అని చెప్పంటే మన యంగ్ పేషెంట్స్లో ఏమైనా క్యాన్సర్ వచ్చినట్టయితే సడన్ పెయిన్ తోటి అట్లా వచ్చి ప్రజెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. అవి కామన్గా జెర్మ్ సెల్ ట్యూమర్స్ అంటారు. అటువంటి క్యాన్సర్స్ అయితే పూర్తిగా క్యూరబుల్ క్యాన్సర్స్, అవి ఎంత అడ్వాన్స్డ్ ఉన్నా కూడా మనం క్యూర్ చేయడానికి వీలవుతుంది. ఓల్డ్ ఏజ్లో వచ్చే ఏవైతే క్యాన్సర్స్ ఉంటాయో కామన్గా ఇటువంటి సింప్టమ్స్ కాజ్ చేయవు. అవి మనకి ఏంటంటే వేరే ఏదన్నా ప్రాబ్లం ఉండి మనం స్కానింగ్ చేస్తే బయటపడితే మనం అర్లీగా గుర్తుపట్టడానికి అవుతుంది. అట్లా కాకుండా పోస్ట్ మెనోపాజల్ లేడీస్లో ఓవరీ మనం స్కాన్ చేసినప్పుడు కనిపిస్తుంది అంటేనే ఓకే, అది పెరిగితేనే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి నెలలు ఆగిపోయిన తర్వాత ఓవరీ అనేది ష్రింక్ అయిపోతుంది. సో స్కాన్స్లో కూడా ఒకసారి మనకు కనపడకపోవచ్చు అనమాట. దాంట్లో కొంచెమన్నా పెద్ద కనిపించింది అంటే క్యాన్సర్ ఉందేమో అని వెంటనే సస్పెక్ట్ చేస్తాం. ఓకే, అంటే చాలా మందికి ఓల్డ్ ఏజ్లో ఇలాంటివి ఏమైనా కనిపించినప్పుడు వాళ్ళ బాడీ ఎంతవరకు గెట్ ఆన్ అవ్వడానికి మళ్ళీ మౌన్స్ పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయంటారు? ఒకసారి క్యాన్సర్ అని తెలియగానే కొంచెం వాళ్ళు మెంటల్గా కూడా ఫిజికల్గా డీలా పడిపోతూ ఉంటారు. అప్పటికే డెలివరీస్ అయ్యి ఉన్న లేడీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతవరకు బాడీ సపోర్ట్ చేస్తుంది, ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతుంది? ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వడము అనేది క్వశ్చన్ కాదండి. ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ ఫిట్నెస్. యాక్చువల్లీ స్పీకింగ్ ఏంటి అని చెప్పంటే రేడియేషను, కీమోథెరపీ ఈ ట్రీట్మెంట్లన్నీ కూడా ఉమెన్ టాలరేట్ బెటర్ దాన్ మెన్. అంటే యాక్చువల్లీ వాళ్ళే ఇంకా బెటర్గా టాలరేట్ చేయగలుగుతారు, వాళ్ళే బెటర్గా రెస్పాండ్ అవుతారు. మెయిన్ ప్రాబ్లం ఏంటి అని చెప్పంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సింప్టమ్స్ అన్నీ కూడా, అంటే రొమ్ములో చిన్న గడ్లాగా రావడమో లేకపోతే అక్క అప్పుడప్పుడు బ్లీడింగ్ కావడం ఇట్లని, వాళ్ళు అది అంటే చెప్పడానికి హెసిటేట్ చేస్తారు, చెప్పడానికి భయపడతారు. సో దానివల్ల ఏంటి అని చెప్పంటే డయాగ్నోసిస్లో డిలే అవుతుంది. అంటే వేర్ ఇన్ ద వెస్ట్ మనకు 70% కేసెస్ అర్లీ స్టేజ్లో కనపడుతున్నాయి, మన దగ్గర 50-60% ఆఫ్ ద కేసెస్ అడ్వాన్స్ స్టేజ్లో కనపడతాయి. అంటే మన దగ్గర అర్లీగా కనిపించే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. బికాస్ పేషెంట్స్ ఏంటంటే చిన్న అంటే లేడీస్ యాజ్ సచ్ వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం ఒకటి, ఒకవేళ గుర్తించినా కూడా చెప్పడానికి కొంచెం హెజిటేషన్, సో హెజిటేషన్ కానీ భయంతో కానీ ఏమనుకుంటారో అనే సంకోచంలో వాళ్ళు చెప్పరు. సో దానివల్ల డిలే ఆఫ్ డయాగ్నోసిస్ అవుతుంది. బట్ అదర్వైజ్ ట్రీట్మెంట్ తట్టుకోవడంలో లేడీస్ వాళ్ళు జెంట్స్ కంటే లేడీసే ఎక్కువగా టాలరేట్ చేస్తారు. ఓకే, సో యంగ్ ఏజ్లో ఏదన్నా క్యాన్సర్ మనకు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఫీమేల్స్ తర్వాత వాళ్ళు ఆఫ్టర్ ట్రీట్మెంట్ లైఫ్ నార్మల్గా లీడ్ చేయొచ్చు అంటారా? తప్పకుండా అండి. ఎందుకంటే యంగ్ ఏజ్లో కామన్గా మేము చూసే క్యాన్సర్స్ థైరాయిడ్ క్యాన్సర్స్ ఉంటాయి. ఈ థైరాయిడ్ క్యాన్సర్స్ అనేవి కామన్గా 25-35 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వస్తాయి. ఈ ఏజ్ గ్రూప్లో వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా అప్పటికీ ప్రెగ్నెన్సీలు ప్లాన్ చేసి కూడా ఉండకపోవచ్చు అటువంటి పేషెంట్స్. సో వీళ్ళందరూ కూడా నార్మల్గా అంటే థైరాయిడ్ క్యాన్సర్స్ ఆర్ పర్టికులర్లీ వెరీ క్యూరబుల్ క్యాన్సర్స్. ట్రీట్మెంట్ అన్నీ జరిగిన తర్వాత నార్మల్ లైఫ్ స్పాన్, కంప్లీట్లీ నార్మల్ లైఫ్ స్పానే ఉంటుంది వాళ్ళకి. డాక్టర్ గారు, సాధారణంగా కొంతమంది ఫీమేల్స్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి పిల్స్ వాడుతూ ఉంటారు కదా, వాటి వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇది కొంచెం కాంట్రవర్షియల్ ఇదండి. అంటే డిపెండింగ్ ఆన్ ద పిల్స్ మనం యూస్ వాళ్ళు యూస్ చేసేటువంటి పిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈస్ట్రోజన్ ఓన్లీ పిల్స్ అంటారు, ఈస్ట్రోజన్ మాత్రమే ఉండే పిల్స్ తోటి క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది కొంత ఉంటుంది అనేది. అందుకని చెప్పి ఎప్పుడైనా కూడా కాంబినేషన్ పిల్స్ అంటాం, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ రెండు హార్మోన్స్ ఉండే కాంబినేషన్ పిల్స్ వాడమని చెప్తారన్నమాట.
ఓకే అంటే ఎవరైనా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి క్యాన్సర్ గురించి ఏదైనా మనకి తెలిసింది అని అన్నప్పుడు అది గర్భంలో ఉండే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రెగ్నెంట్ విమెన్లో ఏదైనా క్యాన్సర్ వచ్చింది అన్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి జరిగే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రీట్మెంట్స్ అనే ఎఫెక్ట్ డెఫినెట్లీ బేబీ మీద పడుతుంది అది సో అందుకని చెప్పేసి మనం ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాము అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో కనుక అది బేబీ డెవలప్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇటువంటి స్టేజెస్లో అంటే ఇటువంటి స్టేజ్లో కనుక ఒకవేళ క్యాన్సర్ వచ్చినట్లయితే మదర్స్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో అది మనం వి ట్రై టు మదర్ని ట్రీట్ చేసే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తాము అండ్ ప్రాబ్లీ టర్మినేషన్ చేసుకొని మదర్ని ట్రీట్ చేయడం జరుగుతుంది అదే సెకండ్ ట్రైమిస్టర్ తర్వాత వచ్చినట్టయితే అప్పటికి బేబీ డెవలప్మెంట్ అనేది కొంత జరుగుతుంది కాబట్టి ఆ స్టేజ్లో నుంచి ట్రీట్మెంట్ ఏదైతే అవసరమో దాని ప్రకారంగా మనం ప్లాన్ చేసి చేయొచ్చు అనమాట అంటే బేబీని ఆ టైంలో బేబీ మీద ఈ మనం ఇచ్చే ట్రీట్మెంట్ ఎఫెక్ట్లు బేబీ మీద అంత ఎక్కువగా ఉండవు ఓకే అంటే మనకి ఏదైనా ఈ లాంగ్ రన్లో మెడికేషన్ వాడుతున్న వాళ్ళు ఉంటారు కదా డయాబెటిక్ పేషెంట్స్ కానీ హార్ట్ పేషెంట్స్ కానీ వాళ్ళల్లో కనుక ఒకవేళ క్యాన్సర్ వస్తే కనుక వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఫ్రాంక్లీ స్పీకింగ్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ అనేవి అంటే క్యాన్సర్స్ కామన్గా వచ్చేది ఓల్డ్ ఏజ్ బై దట్ టైం ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న పాపులేషన్లో 30-50% ఆఫ్ ది పేషెంట్ ఇతర డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ తప్పనిసరిగా ఉంటుంది యాజ్ లాంగ్ యాజ్ ఈ రెండిట్లు రెండు కంట్రోల్లో ఉన్నంత వరకు మనకు దీని ట్రీట్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది సో అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడే మనం కీమోథెరపీ వల్ల కానీ పర్టికులర్లీ మనం కీమోథెరపీ ఇచ్చినప్పుడు డయాబెటీస్ అనేది అన్కంట్రోల్డ్ అవ్వచ్చు సో డయాబెటీస్ని ముందు నుంచి కంట్రోల్లో ఉంచుకున్న వారికి మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ పడదు ఓకే అసలు ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయండి క్యాన్సర్ సంబంధించి దేర్ ఆర్ త్రీ మెయిన్ మొడాలిటీస్ అంటాం మూడు మొడాలిటీస్ అండి ఆపరేషన్ ద్వారా చేసేదాన్ని ఏమంటాం సర్జికల్ ట్రీట్మెంట్ రెండవది రేడియేషన్ అని చెప్పంటే ఎక్స్రే కిరణాల ద్వారా చేసేటువంటి ట్రీట్మెంట్ మూడవది కీమోథెరపీ అంటే మందుల ద్వారా ఇంజెక్షన్స్ ద్వారా చేసేటువంటి ట్రీట్మెంట్ సో మూడు కూడా ఆ క్యాన్సర్ ఉన్న స్టేజ్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ ఆ పేషెంట్కి పర్టికులర్ పేషెంట్కి సూట్ అవుతుంది ఏ ట్రీట్మెంట్తో ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అనే దాని ప్రకారంగా మూడు ట్రీట్మెంట్లని ఇదర్ సింగిల్గా కానీ లేదు అంటే సర్జరీ ప్లస్ కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ ఈ సీక్వెన్స్లో కానీ మనం వాడాల్సిన అవసరం పడుతుంది ఓకే సాధారణంగా రేడియేషన్ అంటేనే ఏదన్నా ఒక్కసారి మనం ఏదైనా ఎక్స్రేకి కానీ ఇలా అంటే ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వరు కదా బాడీని అలాంటిది మనం కంప్లీట్గా రేడియేషన్ మీద ట్రీట్మెంట్ జరుగుతుంది అని అన్నప్పుడు కొంచెం పక్క పార్ట్స్కి ఎఫెక్ట్ అవ్వటం కానీ తర్వాత తను వీక్ అవ్వటం కానీ ఏమైనా జరుగుతుందంటారా పేషెంట్ లేదండి అంటే రేడియేషన్ మీద చాలా అపోహలు ఉంటాయి మనకి ఏంటి అని చెప్పి అంటే రేడియేషన్ చాలామంది పబ్లిక్ స్పీకింగ్లో కరెంట్ ట్రీట్మెంట్ అంటారు అవును సో ఓల్డ్ ఏజ్ అంటే చాలా అంటే ఓల్డర్ జనరేషన్ వీళ్ళందరికీ ఏంటంటే అమ్మో కరెంట్ పెడతారా అని భయపడుతూ ఉంటారు సో ఇది అటువంటి ట్రీట్మెంట్ కాదండి రేడియేషన్ ట్రీట్మెంట్ అంటే మన ఎక్స్రే కిరణాల ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు అంటే మనం ఏదైతే ఎక్స్రే తీయడానికి వాడే కిరణాలు ఉన్నాయో అయితే సేమ్ ట్రీట్ దాన్ని బట్ అట్ ఎ హయ్యర్ డోస్ అంటే డోస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది రెండవది ఏంటి అని చెప్పంటే సరే ఇట్లా మనం ఇచ్చినట్టయితే పక్కన ఆర్గన్స్ ఎఫెక్ట్ కావా అని చెప్పంటే ఇప్పుడు వచ్చే రేడియేషన్ మెషిన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎవాల్వ్ అయ్యి ఉన్నాయి అంటే ఇంతకుముందు మనం ఇచ్చినప్పుడు రేడియేషన్ ఎదురుగా అంటే ఓన్లీ 1 or 2 ఫీల్డ్స్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అటువంటి ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఆ ఫీల్డ్లో ఉన్న అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అయ్యాయి రైట్ నౌ ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి అని చెప్పంటే ఇప్పుడున్న అన్ని మెషిన్స్లో కూడా మనకు ఐఎంఆర్టీ అంటారు అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ ఈ రేడియేషన్ ద్వారా ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఎంపిక చేసుకున్నామో ఆ ఆర్గన్ వరకే పర్టికులర్ ఏరియా వరకే రేడియేషన్ అయ్యేటట్టుగా మనం ఇవ్వచ్చు చుట్టుపక్కల వాటన్నిటికీ రేడియేషన్ రాకుండా స్పేర్ చేయగలుగుతాం సో నవడేస్ ఇప్పుడున్న రేడియేషన్ మెషిన్స్ తోటి చుట్టుపక్కల ఆర్గన్స్కి ఎఫెక్ట్ కావడం కానీ వాటిలో సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓకే ఆ ట్రీట్మెంట్ అనేది ఎన్ని డేస్ ఉంటుంది డాక్టర్ గారు అంటే ఈ రేడియేషన్ అనేది మనకి ఒకటే టైంలో దాన్ని కంప్లీట్గా క్యూర్ చేస్తారా లేదా స్టేజెస్ వైజ్గా ఆ ట్రీట్మెంట్ ఇస్తారా లేదండి రేడియేషన్ అనేది ఏంటి అని చెప్పంటే డిపెండింగ్ ఆన్ ద డోస్ జనరల్గా అయితే రెండు రకాలుగా చేస్తాము అడ్వెంట్ రేడియేషన్ అంటాము లేదు అంటే రాడికల్ రేడియేషన్ అనేది ఏంటంటే జబ్బును పూర్తిగా క్యూర్ చేయడానికి ఓన్లీ రేడియేషన్ ద్వారా ట్రీట్ చేసి క్యూర్ చేయడానికి చేయడం జరుగుతుంది జనరల్గా అడ్వెంట్ రేడియేషన్ అనేది మనకు 25-30 సెట్టింగ్స్ లాగా ఉంటుంది
సో మనం క్యూరేటివ్ రేడియేషన్ ఏదైతే రాడికల్ రేడియేషన్ అని ఇస్తాము అది 30 to 35 సెట్టింగ్స్ వరకు కూడా ఇస్తారనమాట. జనరల్గా రేడియేషన్ డెలివరీ ఎప్పుడైనా కూడా 5 డేస్ ఏ వీక్ అంటారు. మండే నుంచి ఫ్రైడే వరకు ఇచ్చేసి సాటర్డే సండే మనకు రెస్ట్ ఇస్తారనమాట. ఈ రెస్ట్ ఇచ్చేది ఎందుకు అని చెప్పంటే ఈ 2 డేస్లో మన నార్మల్ టిష్యూస్ తేరుకోవడానికి టైం ఇస్తుంటాం మనం. కాబట్టి సో నార్మల్గా రేడియేషన్ అరౌండ్ 5 వీక్స్ నుంచి మన 8 వీక్స్ వరకు నడుస్తూ ఉంటుందండి. ఓకే, సో ఎవరైనా డయాలసిస్ పేషెంట్స్ ఉంటే కనుక వాళ్ళ విషయంలో ఇంకెలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు డయాలసిస్ అనేది కూడా వాళ్ళు కంప్లీట్గా రెగ్యులర్గా చేయించుకోవాల్సిన ఒక ప్రొసీజరే, మళ్ళీ ఇది కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా. అప్పుడు అలాంటప్పుడు ఎంతవరకు పేషెంట్ తట్టుకోగలుగుతారు, ఎలాంటి కేర్ తీసుకుంటారు? అంటే డయాలసిస్లో ఉన్న పేషెంట్స్ అంటే కిడ్నీస్ పనిచేయట్లేదు కాబట్టి డయాలసిస్లో ఉన్నారని అర్థం. ఇటువంటి పేషెంట్స్లో కొన్ని రకాల కీమోథెరపీ డ్రగ్స్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల డ్రగ్స్ అంటే వాళ్ళకి ఇచ్చే కీమోథెరపీ డ్రగ్స్లో కొన్ని రకాల డ్రగ్స్లో డోస్ తగ్గించుకొని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో దానికి సేఫ్గా అంటే కిడ్నీస్ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా, అంటే కిడ్నీ ద్వారా క్లియర్ కాకుండా కిడ్నీ మీద ఎటువంటి ఎఫెక్ట్ లేని వాటిని మనం వాడుకోగలుగుతాము. దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి తోడుగా ఏంటి, పేషెంట్ ఒకవేళ ఆపరేషన్కి వెళ్ళాల్సినట్టయితే కనుక దాంట్లో వీళ్ళకి రిస్క్ అనేది ఎక్కువగానే ఉంటుంది. బికాజ్ మనం మత్తి అనసీషా ఇచ్చే డ్రగ్స్ అన్నీ కూడా, అన్ని మెడిసిన్స్ కూడా చాలా వరకు కిడ్నీ ద్వారా మనకు ఎక్స్క్రీట్ అవుతాయి. సో కిడ్నీలు పనిచేయనప్పుడు అనసీషా నుంచి రికవర్ కావడము చేయడము ఇటువంటివన్నీ కూడా చాలా డిలే అవుతాయి. దాని ద్వారా ఆపరేషన్లో కాంప్లికేషన్స్ అనేవి పెరుగుతాయి. సో వారికి ఆపరేషన్ తప్పనిసరి అయినప్పుడు అటువంటి జాగ్రత్తలు తీసి ఆ రిస్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకొని సర్జరీలు అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, ఒక కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్కారం అండి, మా వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి. థైరాయిడ్ లో క్యాన్సర్ ఉంటుందా అని సార్ చెప్పారండి. అవునండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న క్యాన్సర్ టెస్ట్ చేసుకోవాలండి. రైట్ అండి. అంటే ఈ క్యాన్సర్ అనేది థైరాయిడ్లో కూడా రావచ్చు అనేది ఒక మాట. బట్ థైరాయిడ్ అంటే థైరాయిడ్ ప్రాబ్లం అంటే హైపోథైరాయిడ్ కానీ, అంటే థైరాయిడ్ పనిచేయకపోవడం వల్ల వచ్చేది మనకు హైపోథైరాయిడిజం అంటారు. దానికి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. రైట్. సో దీనికి క్యాన్సర్కి మనకు సంబంధం లేదండి. క్యాన్సర్ అనేది థైరాయిడ్లో చిన్న గడ్లాగా మొదలై మీకు చేతి గడ్లాగా తగులుతూ ఉంటుంది మెడలో. రైట్. ఈ థైరాయిడ్ ప్రాబ్లం మీరు చెప్పేటువంటి థైరాయిడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో, థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వాళ్ళు దాంట్లో సెక్రెట్ అయ్యే హార్మోన్ సరిపోక మీరు బయట నుంచి ట్యాబ్లెట్ల ద్వారా తీసుకోవాల్సి వస్తుంది. సో దానివల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఏమీ ఉండదండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. కొంతమందికి హార్ట్ బ్లాకేజెస్ ఉంటాయి కదా, వాళ్ళు కొంతమంది మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళల్లో ఏదన్నా క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే కనుక ఎలా ఇది చేస్తారా మెడికేషన్ అనేది రెండు సైమల్టేనియస్గా? కార్డియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం చెప్పంటే యాజ్ సచ్ ఆపరేషన్ సంబంధించిన రిస్క్ అనేది కొంత ఉంటుంది. సో దాని ప్రకారంగానే ప్లాన్ చేసి చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది మిగతా ట్రీట్మెంట్స్ అన్నట్టయితే ఇంక కీమోథెరపీలో కనుక వెరీ ఫ్యూ డ్రగ్స్, 1 or 2 డ్రగ్స్ మాత్రమే హార్ట్ మీద ఎఫెక్ట్ పడే ఉంటాయి. మిగతావి ఏవైనా కూడా మన రెగ్యులర్ డోసెస్లోనే తీసుకోవచ్చు. కాబట్టి హార్ట్ పేషెంట్స్లో మనం ఏదో తగ్గించాల్సిన అవసరం లేదండి. దాని ప్రకారంగా మెడిసిన్స్ ఉన్నాయి, హార్ట్ మీద ఎఫెక్ట్ పడకుండానే ఉంటాయి. కాబట్టి వాళ్ళు కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. ఓకే, ఇక మౌత్ క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది, ఛాన్సెస్ ఎలా ఉన్నాయంట? రైట్. అంటే ఇండియాలో మనం చూసుకున్నట్టయితే కామనెస్ట్ క్యాన్సర్ అంటే మేల్స్లో చూసుకున్నట్టయితే కామనెస్ట్ క్యాన్సరు, లంగ్ క్యాన్సరు, తర్వాత మౌత్ క్యాన్సరే. లేడీస్లో చూసుకున్నట్టయితే కనుక ఈ బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సరు, ఎండోమెట్రియల్ ఓవరియన్ క్యాన్సర్ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉండేవి సేమ్ లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ అండేది. మౌత్ క్యాన్సర్కి మెయిన్ రీజన్ టొబాకో. ఓకే, అంటే గుట్కా ద్వారా వచ్చే క్యాన్సర్స్ ఇవి. ఓకే, రాకుండా వచ్చే క్యాన్సర్ చాలా రేర్గా ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి మన. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం. హలో, 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 నమస్తే అండి. నమస్తే మేడం. టీవీ చూస్తూ మాట్లాడకండి, చెప్పండి. అదే, నేను డైనిక్ ప్రాబ్లమ్ తో పెద్దగా ప్రాబ్లమ్ ఉంది మేడం. ఓకే, చెప్పండి అమ్మా. మంత్లీ అలా బ్లీడ్ కంట్రోల్ అవ్వకుండా ఎక్కువగా అవసరం ఉంది. ఓకే, అది మెడిసిన్ కన్సల్ట్ 3 మంత్స్ అలా కొడితే 3-4 మంత్స్ అవుతుంది, తర్వాత నుండి మళ్ళీ అదే సబ్జెక్ట్ అవుతుంది. రైట్.
రైట్ రైట్ అండి. ఇది సో జనరల్గా ఇవన్నీ కూడా మనకు డియూబి అంటారు, డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. అది కామనెస్ట్ కాజ్ అండి. ఇది అది అంటే అది మనకు డియూబి అండ్ లేబుల్ చేసే ముందుగా ఏంటి అంటే వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండడం కానీ లేకపోతే అడినోమయోసిస్ అంటారు, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఫస్ట్ స్కాన్ చేసి చూసుకుంటారు. ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అవుతుంటే దెన్ డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అంటారు. అది హార్మోన్స్కి సంబంధించిన ఇంబ్యాలెన్సెస్ వల్ల కలుగుతుంది అది. సో దాన్ని గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి మన హార్మోన్ టాబ్లెట్స్ ద్వారానే కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, అంటే ఎప్పుడు దాన్ని సివియర్గా మనం పరిగణించాల్సి వస్తుంది, ఇది క్యాన్సర్కి దారి తీస్తుందేమో అనే సందర్భం ఎప్పుడు కలుగుతుంది? చాలామంది లేడీస్లో ఆఫ్టర్ 40 తర్వాత కొంతమందికి ఇలాంటి బ్లీడింగ్ సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. మంత్లో కంప్లీట్గా ఎక్కువ డేస్ ఉంటూ ఉంటుంది, కొంచెం భయపడుతూ ఉంటుంటారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళు వీక్ కూడా అయిపోతూ ఉంటారు కదా. సో ఎప్పుడు మనం దాన్ని ఒక ఇదే అని చూసుకోవాల్సి వస్తుంది? అంటే మెయిన్గా చెప్పండి, ఫస్ట్ థింగ్ ఏంటి అని చెప్పంటే పెరిమెనోపాజల్ అంటాం. అంటే మెనోపాజ్కి దగ్గరగా వచ్చిన వాళ్ళల్లో బ్లీడింగ్ అనేది చాలా ఇర్రెగ్యులర్గా అవుతుంది. అంటే రెగ్యులర్గా ఏ మంత్లీ అయ్యేది కూడా 2-3 మంత్స్కి ఒకసారి కావచ్చు, అయినప్పుడు మాత్రం సివియర్ బ్లీడింగ్ కావడము, ఇటువంటిది కామన్గా చూస్తుంటాం ఈ ఏజ్ గ్రూప్లో. రైట్, సో బ్లీడింగ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు మన ఫస్ట్ థింగ్ ఏంటి అని చెప్పంటే గైనకాలజిస్ట్ ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం అన్నా ఉందా గర్భసించి దగ్గర అనేది మనకు కనిపిస్తుంది. రెండవది అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి చూస్తారు. స్కాన్ చేసినప్పుడు అంటే గర్భసంచిలో ఎటువంటి గడ్డలాగా కనిపిస్తున్నాయా, లేదు లోపల ఎండోమెట్రియం అంటారు. సో ఎండోమెట్రియం అనేది మన గర్భసంచి లోపల లైనింగ్ అనమాట. సో అది కనుక థిక్నెస్ ఎక్కువగా ఉందా, అది కనుక అంటే అదే దాంట్లో వాపు ఉంది అనుకున్నట్టయితే ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది చెక్ చేయడానికి. అటువంటప్పుడు కామన్గా ఏంటంటే ఎండోమెట్రియల్ బయాప్సీ అంటారు, అంటే ఓపీ బేసిస్గా కూడా చేసుకోవచ్చు, లేదు అంటే డిఎన్సి అనే పరీక్ష ద్వారా కానీ ఎండోమెట్రియం నుంచి బయాప్సీ తీసి పంపిస్తారు. సో అందులో కనుక క్యాన్సర్ లేదు అని వచ్చినట్టయితే దెన్ హార్మోన్ టాబ్లెట్స్ ద్వారా దాన్ని కంట్రోల్ చేస్తారు. ఓకే, కొంతమంది ఫీమేల్స్లో ఉండే అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనకి ఏ రకమైన క్యాన్సర్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? మేజర్గా చెప్పాను కదా, క్యాన్సర్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అనేది అందుకే మనం. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మిగతా ఫ్యాక్టర్స్ తీసేసినట్టయితే కనుక మోస్ట్ కామన్ కాజ్ ఏంటి అని చెప్పంటే హై ఫ్యాట్ డైట్, హై ఫ్యాట్ డైట్, ఫ్రైడ్స్ ఫుడ్స్, ప్లస్ ఇది అంటారు కదా నాన్ వెజ్ తినే వాళ్ళైతే బార్బిక్యూడ్ అని చెప్పేసి డైరెక్ట్ కోల్ మీద చేసి తినడం, వీటన్నిటి ఇవన్నీ కూడా అంటే దే ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్ మనకు. ఓకే, సో ఇంకొంతమందిలో అంటే ఎక్కువగా హైఫై లైఫ్ స్టైల్స్ ఉన్న వాళ్ళలో కూడా స్మోకింగ్ అని కానీ లేదంటే కొంచెం డ్రగ్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఇలా ఉంటుంటారు కదా, సో ఆ వాటి వల్ల కూడా ఏదైనా ఛాన్సెస్ ఉంటాయంటారా వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎంతవరకు? మెయిన్గా స్మోకింగ్ ఏదో అంటే మోస్ట్ అవాయిడబుల్ అండ్ మోస్ట్ ప్రివెంటబుల్ టు అంటే టు ప్రివెంట్ క్యాన్సర్స్ అనమాట. స్మోకింగ్ ఏదన్నది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్. అది ఏంటంటే స్మోకింగ్ తోటి మనకు మౌత్ క్యాన్సర్ దగ్గర నుంచి నేసోఫారింగ్స్ అంటాము, అంటే గొంతు క్యాన్సర్ దగ్గర నుంచి లంగ్ క్యాన్సర్ నుంచి అది తీసుకున్నదంతా కూడా మనకు యూరిన్ ద్వారా వెళ్ళి మన మూత్రం సంచిలో కూడా క్యాన్సర్ కానీ. సో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్ ఈజ్ ఎఫెక్టెడ్ బై క్యాన్సర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. దాన్ని కంట్రోల్ చేసినట్టయితే కనుక దాదాపుగా 30-40% ఆఫ్ ద క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది తగ్గిపోతుంది అనేది ఇస్ ఎ నోన్ స్టాటిస్టిక్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్. ఇది రెండవది ఏంటంటే ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో ఆల్కహాల్ ద్వారా ఏంటంటే పర్సే కాజ్ చేసే క్యాన్సర్స్ తక్కువగా ఉంటాయి. అంటే ఆల్కహాల్ ఒకటి కాజ్ చేసే క్యాన్సర్స్ అంటే లివర్ క్యాన్సర్ ఒకటి, పెద్దపే క్యాన్సర్ ఒకటి, ఈ రెండింటిని ఆల్కహాల్ వల్ల రావచ్చు. కాకపోతే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో అది మరీ డేంజరస్ అనమాట. అంటే ఏమంటే ఆల్కహాల్ తాగుతూ స్మోక్ చేసే వాళ్ళల్లో ఏంటి అంటే ఆల్కహాల్ ఏం చేస్తుంది, ఈ స్మోక్లో ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా బాడీలో ఎంటర్ కావడానికి తోడుగా హెల్ప్ చేస్తుంది. సో దాని ద్వారా ఓన్లీ స్మోకింగ్ చేసే వాళ్ళకంటే స్మోకింగ్ ప్లస్ ఆల్కహాల్ ఉన్న వాళ్ళలో 3 రెట్లు ఛాన్సెస్ ఉంటాయి క్యాన్సర్ ఎక్కువగా రావడానికి. ఓకే, సో ఇంకొంతమంది ఎక్కువగా ఫ్రీక్వెంట్గా డ్రింక్ చేస్తూనే ఉంటారు కదా, అలాంటి వాళ్ళల్లో ఎక్కువగా అంటే ఈ లివర్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎంత ఛాన్స్ ఉంటాయి అంటారు?
బట్ వాళ్ళకి లివర్ క్యాన్సర్ కంటే ముందుగా వాళ్ళు భయపడాల్సింది లివర్ ఫెయిల్యూర్ గురించి. సిరోసిస్ ఆఫ్ లివర్ అంటారు. సో లివర్ అంటే ఈ ఆల్కహాల్ తోటి లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తారు. ఈ సిరోసిస్ అంటే చిన్న చిన్న గడ్లాగా తయారైపోతాయి లివర్ మొత్తంలో, దాంట్లోంచి క్యాన్సర్ కింద మారడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. రైట్. రెండవది ఏంటి అంటే ఇటువంటి పేషెంట్స్లో క్యాన్సర్ని గుర్తించినా కూడా లివర్ అంతా ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి వాళ్ళని ఆపరేషన్ ద్వారా కానీ వేరే రకంగా కానీ ట్రీట్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఓకే. సో మనకంటే ఈ సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయంటారా, లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ తెలుస్తాయి మనకి లివర్లో? అంటే ఎర్లీ స్టేజ్లో మనకు పెద్దగా సింప్టమ్స్ తెలియకపోవచ్చు, కొంచెం పెరిగిన తర్వాత మనకు లివర్ మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ పడుతూ ఉంటుందో ఆ టైంలో జాండిస్ వస్తుంది, అంటే కామర్లు వస్తాయి. కామర్లు వచ్చినప్పుడు మనం స్కాన్ చేసి చూసినట్టయితే జనరల్గా ఇవి బయటపడుతుంటాయండి. ఓకే. సో లంగ్ క్యాన్సర్లో కూడా మనకి ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయంటారు? లంగ్ క్యాన్సర్ సంబంధించి డిపెండింగ్ ఆన్ అది ఎక్కడ జనరల్గా వచ్చే సింప్టమ్స్ ఏంటి అంటే దగ్గు, కాఫ్. అదే చెప్పాను, 3 వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉంది. మీరు జనరల్గా ఫిజిషియన్ కన్సల్ట్ చేసినప్పుడు వాళ్ళు చూసేసి యాంటీబయాటిక్ ఏదో ఇస్తారు, మెడిసిన్స్ ఇస్తారు, వాడతారు, అయినా కూడా తగ్గట్లేదు అన్నప్పుడు నేను ఒకసారి లంగ్ క్యాన్సర్ ఏమన్నా ఉందా అనేది మనం చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దగ్గినప్పుడు బ్లడ్ పడడం అనేది అది లంగ్ క్యాన్సర్ యొక్క సింప్టమ్. అది కాకుండా ఆయాసం వస్తుంది అన్నట్టయితే, జనరల్గా ఈ ఆయాసం రావడం ఇవన్నీ అంటే కొంచెం ఎక్కువ అయిన తర్వాత వచ్చే సింప్టమ్స్ అన్నమాట. స్టార్టింగ్లో ఎర్లీగా ఉండేది కాఫ్, మెయిన్గా కాఫ్, డ్రై కాఫ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎప్పుడన్నా కనుక కాఫ్ చేసినప్పుడు బ్లడ్ రావచ్చు, ఇది మెయిన్ సింప్టమ్ ఉంటుంది లంగ్ క్యాన్సర్కి. సో కొన్ని క్యాన్సర్స్ ఏంటంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్ అన్నారు, కొన్ని ఏజ్ వైజ్గా డిపెండ్ అయి ఉన్నాయని అన్నారు. బ్లడ్ క్యాన్సర్ అనేది కూడా మనం వింటూ ఉంటాం కదా, అంటే దీనికి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటారు? బ్లడ్ క్యాన్సర్ రావడానికి రీజన్ ఇది అని చెప్పడం కష్టం అండి. మోర్ ఆర్ లెస్ లైక్ మన దేఆర్ అంటే మేజర్గా డిఫెక్ట్ ఈజ్ ఇన్ ఆర్ స్టెమ్ సెల్స్ అన్నట్టుగా. సో అందుకని చెప్పేసి ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది మనం 2 పర్టికులర్ ఏజ్ గ్రూపుల్లో చూస్తాం. ఒకటి చాలా చిన్న వయసులో అని చెప్పంటే మనం 5 to 15 ఇయర్ ఏజ్ గ్రూప్లో కామన్గా చూస్తాం బ్లడ్ క్యాన్సర్స్ అనేవి. అండ్ ఇది దాటిన తర్వాత నెక్స్ట్ పీక్ అనేది 50 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో చూస్తామన్నమాట. సో ఈ ఎర్లీ ఏజ్ గ్రూప్లో వచ్చే బ్లడ్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అక్యూట్ మైలార్ ల్యూకేమియాస్ అంటాం, అవి కామన్గా వస్తాయి, అగ్రెసివ్గా ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం మనం అంతే అగ్రెసివ్గా ట్రీట్ చేయగలిగితే క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీళ్ళకి. ఓకే. మనకి ఎలా తెలుస్తుంది బ్లడ్ క్యాన్సర్తో వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది? సో బ్లడ్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కి మెయిన్గా ఏంటి అంటే బ్లడ్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. బ్లడ్ తగ్గిపోవడంతో ఏంటి అంటే వాళ్ళు ఒకటి వీక్నెస్ అనేది మెయిన్గా ఉంటుంది. అంటే పిల్లల్లో వీక్నెస్, ఏదైనా పని చేయడానికి ఆసక్తి లేకుండా, చదువుల్లో కూడా ఆసక్తి లేకుండా ఉండడము, ఆడుకోవాలి అని చెప్పంటే ఆయాసపడుతూ ఉండడం, ఇవి కామన్గా ఫస్ట్ వచ్చే సింప్టమ్స్. అది కాకుండా రెండవది ఏంటి అంటే మన ప్లేట్లెట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, బ్లీడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. చిన్న దెబ్బ తగిలినా బ్లీడింగ్ ఎక్కువ కావడము, ఇవన్నీ కూడా మనకు లేదు అని చెప్పంటే మొత్తం బాడీ మీద చిన్న స్పాట్స్ లాగా వచ్చేయడం. ఎందుకంటే బ్లీడింగ్ వల్ల స్పాట్స్ వస్తాయన్నమాట, థ్రాంబోసైటోపెనియా అంటే దానివల్ల, అంటే చిన్న చిన్న బ్లీడ్స్ అయ్యి స్పాట్స్ లాగా వస్తాయి. ఇవన్నీ కూడా బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు ఉంటాయి. ఓకే. సార్ సాధారణంగా సర్జరీ అనేది ఏ స్టేజ్లో మనకి రిఫర్ చేస్తారు, కీమోథెరపీ ఏ స్టేజ్లో రిఫర్ చేస్తారు? అంటే ఇప్పుడు మీరు మా అడిగినట్టుగా బ్లడ్ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో దాని ట్రీట్మెంట్ ఈజ్ ఓన్లీ కీమోథెరపీ అండి. ఓకే. రైట్. కీమోథెరపీ అవసరం అనుకుంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, ఇటువంటివి చేస్తారు. సో ఆల్ అదర్ ట్యూమర్స్, సాలిడ్ ట్యూమర్స్ అంటాం, అంటే ఏంటి అని చెప్పంటే ప్రతిది ఆర్గన్, లంగ్ కానీ లివర్ కానీ రైట్ జీర్ణ వ్యవస్థలో ఏదైనా క్యాన్సర్ వచ్చినా కానీ వీటన్నిటికీ మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ అండి. అండ్ ఓరల్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్ కానీ, థ్రోట్ క్యాన్సర్స్ కానీ, ఈసోఫేగస్ అంటాం అన్నవాయుకి వచ్చినవన్నీ, వీటన్నిటిలో కూడా సర్జరీ కానీ రేడియేషన్ కానీ లేదు అంటే ఈ రెండింటి కాంబినేషన్ కానీ జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఆల్ క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ అని అంటారా ఖచ్చితంగా, లేదంటే కొన్నిటికి మనం వీటిని మనం చెయ్యలేము, అది ఫస్ట్ స్టేజ్ అయినా కూడా మనం చెయ్యలేము, అది కష్టము అనేది ఏదన్నా ఉందంటారా? క్యాన్సర్స్ ఆర్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎర్లీ అంటాము. సో ఎర్లీగా వచ్చిన క్యాన్సర్స్ని ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్ కూడా మనం క్యూర్ చేయగలుగుతాము. రైట్. ఎక్సెప్ట్ ప్రాబబ్లీ బ్రెయిన్ క్యాన్సర్స్, వాటిని కూడా మనం క్యూర్ చేయగలుగుతాము. అది అంటిల్ అన్లెస్ అది క్రిటికల్ లొకేషన్స్లో ఉండి ప్రాబ్లం అవుతాయి తప్పించేసి, ఇవి కూడా ఎర్లీగా వచ్చినట్టయితే బ్రెయిన్ క్యాన్సర్స్ని కూడా క్యూర్ చేయగలుగుతారు. ఓకే.
అంటే బ్రెయిన్ క్యాన్సర్ మనకి ఎలా తెలుస్తుంది, సింప్టమ్స్ ఏమైనా తెలుస్తాయి? బ్రెయిన్ క్యాన్సర్ మనకు వచ్చిన లొకేషన్ని బట్టి ఉంటుంది, బ్రెయిన్లో ఏ పార్ట్లో వచ్చింది అనే దాన్ని బట్టి. అయితే మనం మోటార్ సిస్టమ్ అంటే ఏంటి అని చెప్పి మనం పనిచేయడానికి కావాల్సిన వస్తాయి. సో ఆ ఏరియాలో వచ్చినట్టయితే కనుక ఆ పర్టికులర్ కాలికో చేతికో వీక్నెస్ రావడము, రైట్, లేదు సెన్సరీ ఏరియాస్లో వచ్చింది అనుకోండి, స్పర్శ తెలియకపోవడం ఆ పార్ట్లలో, లేదు అంటే పెరిగినప్పుడు చుట్టుపక్కల ఇరిటేషన్ వల్ల ఫిట్స్ లాగా రావడము, హెడేక్ అంటే తలనొప్పి రావడము, వామిటింగ్స్ కావడము, తలనొప్పి వచ్చేసి, ఇవన్నీ కూడా బ్రెయిన్ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఉంటాయి. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? లలిత అండి. చెప్పండి లలిత గారు. హలో లలిత గారు, టీవీ చూస్తూ మాట్లాడకండి అమ్మా, కాల్ కట్ అవుతుంది. డాక్టర్ గారు వింటున్నారు, మీ అనుమానం ఏంటో అడగండి. ఓకే, అది టాబ్లెట్స్ వాడిన తగ్గింది, అప్పుడప్పుడు మళ్ళీ వస్తుంది. అంటే మళ్ళీ క్యాన్సర్ ఇట్లా ఉంటారు? లేదండి, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎగ్జిమాస్ అంటారండి, అలర్జీకి సంబంధించినవి ఉంటాయి ఇవి. సో అటువంటిది జనరల్గా క్యాన్సర్స్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనం చూడమండి. సో డెర్మటాలజిస్ట్ మంచి డెర్మటాలజిస్ట్ని కలిస్తే సరిపోతుందండి. ఓకే, సాధారణంగా చాలామంది మహిళలు కూడా బాడీలో ఎక్కడైనా ఏదైనా చిన్న లింఫ్నోడ్ ఏదైనా కనిపిస్తే అది క్యాన్సర్కి సంబంధించిందేమో అని ముందు డౌట్ చెప్పేస్తూ ఉంటారు. మనకి నార్మల్గా ఉన్న గడ్డలకి క్యాన్సర్ గడ్డలకి తేడా తెలుస్తుందంటారా, ఎలా తెలుసుకోవచ్చు? అంటే జనరల్గా మనం ఎగ్జామిన్ చేసినప్పుడు కామన్గా వచ్చే గడ్డలు ఏంటి అని చెప్పంటే, మహిళలకు రొమ్ములో ఫైబ్రాయిడినోమాస్ అంటారు. ఇవేంటి అని చెప్పంటే మనకి చాలా యంగ్ ఏజ్లో వస్తాయి, 15, 20, 25, 30 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో వస్తూ ఉంటాయి మనకు ఇటువంటి గడ్డలు. అంటే చేతికి మనకు తెలుస్తూ ఉంటాయి క్లియర్గా. నార్మల్ ఇటువంటి దాంట్లో జనరల్గా పెయిన్ అనేది ఉండదండి, అండ్ స్మూత్గా ఉంటాయి, స్మూత్ రౌండెడ్ మాసెస్ లాగా ఉంటాయి, అండ్ చాలా నెమ్మదిగా పెరుగుతాయి పెరుగుదలని. అదే క్యాన్సర్ సంబంధించినట్టయితే ఇంకా ఆ గడ్డలు చాలా ఇర్రెగ్యులర్గా ఉండి చాలా ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వేరే పార్ట్స్లో అని చెప్పి అంటే చేతిలో కానీ కాళ్ళలో కానీ లైపోమాస్ అంటాము, అంటే కొవ్వు నుంచి వచ్చే గడ్డలు, ఇవి కూడా కామన్గా ఉంటాయి, చాలామందిలో కనపడుతూ ఉంటాయి. ఇవి కూడా పెయిన్లెస్ ఉంటాయి, చాలా నెమ్మదిగా పెరుగుతుంటాయి. అంటే మనం ఇప్పుడు చూసి మళ్ళీ 3 నెలల తర్వాత చూసినా కూడా అదే ఆల్మోస్ట్ అదే సైజులో ఉన్నట్టు, లేదు అంటే వెరీ లిటిల్ గ్రోత్ కానీ కనపడుతూ ఉంటుంది. ఓకే, ఏమైనా కొంచెం ఫాస్ట్ గ్రోత్ ఉన్నాయంటే కొంచెం మనం ఎవేర్ అయ్యి దాన్ని చెక్ చేయించుకోవటం బెటర్ అంటారు. ఓకే, వన్స్ మనం ఏదన్నా ఈ కీమోథెరపీ కానీ మెడికేషన్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఫిజికల్గా కొంచెం వీక్ అవుతున్నాం, మెంటల్గా కూడా కొంతమంది వీక్ అవుతూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ సైకలాజికల్ ఏంటి అని చెప్పంటే, క్యాన్సర్ వచ్చింది అని చెప్పంటే క్యాన్సర్ ఈజ్ నాట్ ఏ డెత్ సెంటెన్స్ అండి. అంటే క్యాన్సర్ వచ్చింది అంటే ఇంకా నాకు ఏమి కాదు, నా లైఫ్ అయిపోయింది అనే భావన చాలామందిలో వస్తుంది ఇది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని చెప్పంటే, క్యాన్సర్ వచ్చినా కూడా నయం అవుతుంది, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ లైఫ్ అనేది నార్మల్గా ఉంటుంది అనేది వాళ్ళు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ధైర్యం డాక్టర్ ఇవ్వాల్సి ఉంటుంది, అదేవిధంగా పేషెంట్ ధైర్యం చేసుకోవాలి, వాటి కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళకి ఆ ధైర్యం ఇవ్వాలి. ఒకసారి ధైర్యం వచ్చింది అన్నట్టయితే కనుక వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. అంటే దాంతో మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో వచ్చే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వాటికి తట్టుకోవడంలో కానీ, కీమోథెరపీ తీసుకున్నప్పుడు వచ్చే వీక్నెస్ ఇవన్నీ తట్టుకోవడంలో కానీ, ఇది పక్కనున్న వాళ్ళ ప్రోత్సాహం ఉన్నట్టయితే కనుక ఇది చాలా ఈజీగా వాళ్ళు ట్రీట్మెంట్ని కంప్లీట్ చేయగలుగుతారు. సో నాకు నయం అవుతుంది, నేను గట్టిగా ట్రీట్మెంట్ తీసుకుంటే అవుతుంది, అండ్ ట్రీట్మెంట్ని నేను తట్టుకోగలుగుతాను, నేను చేయగలుగుతాను అని ధైర్యం చేసుకొని చేసుకున్న వారు తప్పనిసరిగా నయం అవుతారు. సో వీళ్ళు ఇంకా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండాలంటారు? ఎందుకంటే వన్స్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంచెం హై ప్రోటీన్ లేకపోతే హై ఫైబర్ ఏదో తీసుకోమని చెప్తూ ఉంటారు కదా, ఇందులో వీళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని ఎక్కువ వీళ్ళు తీసుకోవాలి, లిక్విడ్సా లేకపోతే ఏంటి? అది అంటే ఈ టైపే తీసుకోవాలి అనేది అపోహ, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలి అని చెప్పి అంటాము. అయితే వీళ్ళకి యాక్చువల్లీ రిక్వైర్మెంట్ అనేది మిగతా వారి కంటే ఎక్కువ ఉంటుంది. కీమోథెరపీ తీసుకుంటారు, కీమోథెరపీ తీసుకున్న తర్వాత మనకేంటి
హెయిర్ లాస్ అయిపోవడం కానీ లేదు అని చెప్పంటే బ్లడ్ కౌంట్స్ అన్నీ పడిపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. వీటన్నిటి నుంచి రికవర్ కావాలి అంటే అంతే ఎక్కువగా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. అంటే తీసుకోవాల్సిన ఫుడ్స్లో మెయిన్గా ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. సో ఇవి ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మనకేంటి అని చెప్పంటే మల్టిపుల్ థింగ్స్, ఈవెన్ సింపుల్ వైటమిన్స్ అండి, వైటమిన్ ఏ, సిఈ ఇవన్నీ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ కలిగి ఉంటాయి. సో ఇటువంటి ఉన్న డైట్ అనేది ఎక్కువగా తీసుకోవడము, రైట్. ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి ఏంటంటే అపోహ, నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఇట్లాంటివి తీసుకోకూడదు అని చెప్పి టోటల్గా బంద్ చేస్తారు వాళ్ళు. సో అటువంటిది లేదండి. యాక్చువల్లీ మీకు ప్రోటీన్ అనేది ఎక్కువ అవసరము, రికవర్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రోటీన్ అనేది ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి వాటిని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, అటువంటివి తీసుకుంటేనే మంచిది. సో ఫైనల్గా క్యాన్సర్ పేషెంట్స్ అనేటప్పటికి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఒకటండి, అంటే పర్టికులర్లీ ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి పర్టికులర్లీ ఉమెన్ అంటే లేడీస్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సులు అనేవి ఎక్కువగా ఉంటాయి. మగవారిలో కంటే ఆడవారిలో ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు క్యాన్సర్ రావచ్చు, ఈ గడ్డలు క్యాన్సర్ ఇట్లాంటివి ఉండొచ్చు అనేది ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్ అనిపించినా కానీ ఎటువంటి సంకోచం లేకుండా డాక్టర్ గారిని కలవడము లేదు అంటే మీ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్ కోసం వెళ్ళడము అనేది చేసుకున్నట్టయితే క్యాన్సర్ని కూడా మనం అర్లీగా గుర్తించగలుగుతాము. అండ్ గుర్తించిన తర్వాత ఇది క్యాన్సర్ అని చెప్పంటే క్యూర్ చేయగలిగే జబ్బు. పర్టికులర్ లేడీస్లో వచ్చే క్యాన్సర్స్ అన్నీ కూడా క్యూర్ చేయగలిగినటువంటి జబ్బులే అవి. కాబట్టి ఆ ధైర్యం మీద వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక, ట్రీట్మెంట్ టైంలో వాళ్ళు ధైర్యంగా ఉన్నట్టయితే కనుక ట్రీట్మెంట్ కంప్లీట్ చేయగలుగుతారు, నయం అవ్వగలుగుతారండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కటి విషయాలు మాకు అన్ని తెలియజేశారు, క్యాన్సర్కి సంబంధించి మంచి అవగాహన కూడా కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్యూస్ చూసారు కదా, ఏదైనా కూడా ఎర్లీ స్టేజ్లో ఉంటే మనం దాన్ని క్యూర్ చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు. సో ఆల్వేస్ స్టే హెల్దీ, స్టే బ్యూటిఫుల్, స్టే స్ట్రాంగ్. మహిళలందరికీ మరోసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నమస్కారం.